టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయింది, ఇంకా జనసేన కొందరు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది, 2-3 రోజుల్లో ప్రకటిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. అది వాళ్ళ పార్టీ వ్యవహారం. రెండోది, నిన్న కొన్ని బుజ్జగింపులు, అలాగే కొన్ని నియోజకవర్గాల్లో టికెట్లు రాని అభ్యర్థుల అసంతృప్తులు, అదొక అంశం. మూడోది, ఇగోలకు పోవద్దు, సర్వేలు చేయిస్తుంటాను, ఇదే ఫైనల్ కాదు అన్న మీ పార్టీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? సతీష్ గారు, మీకు డిబేట్ లో ఉన్నటువంటి సోదరులు శివశంకర్ గారికి, అదేవిధంగా జనసేన అయిన ప్రతినిధి అయినటువంటి వారికి, టెంటి వీక్షకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల చరిత్రలో గాని ప్రయాణంలో గాని ఒకసారిగా 118 సీట్లని అభ్యర్థులు ప్రకటించడం అనేది ఒక చరిత్ర. అది కూడా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏ పార్టీ కూడా చేయనటువంటి వ్యక్తింగ్, 1,30,00,000 మంది కార్యకర్తల అభిప్రాయాన్ని తీసుకొని మీకు ఏ నాయకుడు కావాలి అని చెప్పేసి కార్యకర్తల అభిప్రాయం, ప్రజల అభిప్రాయం సేకరించిన తర్వాత సీట్లు నిర్ణయించారు. ఇక్కడ సీట్లు అధినేత కార్యకర్తల యొక్క అభిప్రాయం మేరకే ఇవ్వడం జరిగింది 2 పార్టీల్లో కూడా. రెండవ విషయం ఏంటంటే, మేము ఫస్ట్ లిస్ట్ ఇచ్చాము, సెకండ్ లిస్ట్ ఇచ్చాము, థర్డ్ లిస్ట్ ఇచ్చాము, ఫోర్త్ ఇచ్చాము, ఫిఫ్త్ ఇచ్చాము, 8 లిస్టులు ఇచ్చామని చెప్పి 60 పేర్లో 70 పేర్లో వదిలేసి బయటికి, ఆ రోజున తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు ఎవరున్నారు, జనసేన పార్టీకి అభ్యర్థులు ఎవరున్నారని చెప్పేసి మాట్లాడినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు 48 గంటలు అవుతుంది చంద్రబాబు నాయుడు గారు లిస్టు రిలీజ్ చేసి, ఈ 48 గంటల నుండి కూడా ఏ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త నుండి ముఖ్యమంత్రి వరకు కూడా ఎవరికి నిద్ర పట్టడం లేదు. వారి పీఠం కదిలిపోయింది, అర్థనాదాలు మొదలుపెట్టారు, విలవెల్లాడిపోతా ఉన్నారు ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి. అయితే అధికారంలోకి వస్తున్నటువంటి పార్టీకి ఎన్నికల సమయంలో సీట్ల కేటాయింపు చేసేటప్పుడు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏ రాజకీయ పార్టీకి అని కూడా వస్తాయి. ఎందుకంటే అధికారంలోకి వస్తుంది కాబట్టి తప్పకుండా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలో మనం ఎమ్మెల్యేగా ఉండాలి, అభివృద్ధి సంక్షేమంలో భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి కొంత తపన ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక అభ్యర్థికి తపన మాత్రమే ఉంటే సరిపోదు, గెలిచేటువంటి స్తోమత ఉండాలి, ప్రజలు కూడా కోరుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, ప్రజలకు దగ్గరగా ప్రజల మనసులో ప్రజల మధ్యలో ఎవరున్నారో చూసుకొని చంద్రబాబు నాయుడు గారు సీట్లు నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఒకరిద్దరికి అవకాశం వచ్చిండకపోవచ్చు, ఒకరికిద్దరు త్యాగం చేయాల్సి రావచ్చు సీనియర్లు, కానీ తప్పకుండా నేను చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ కూడా పిలిచి ఈ రాష్ట్రానికి జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక అవసరం, ఈ రాష్ట్రానికి తిరగ రేపొద్దం జరగకూడదని జరిగితే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పెద్ద మనసుతోటి ఆలోచించమని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కోరటం జరిగింది. మేము తెలుగుదేశం పార్టీ కుటుంబం, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయమే శిరోధార్యం అని చెప్పేసి వాళ్ళు కూడా ప్రకటించి ఇబ్బందుల్ని అర్థం చేసుకొని వాళ్ళు కూడా కార్యకర్తలకి మేము నచ్చ చెప్పుకుంటామని చెప్పేసి తిరిగి వెళ్ళిపోయారు. బ్రహ్మన్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బ్రహ్మన్ చౌదరి గారు వారం వారం మీ పనితీరు సమీక్షిస్తా, ఎన్నికల వరకు సర్వేలు చేస్తానని అన్నారు. అంటే ఖచ్చితంగా ఈ లిస్టు ఇంకా ఫైనల్ కాదంటే ఖచ్చితంగా కొన్ని మార్పులు కూడా ఉండే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో? అంటే నిన్న ఎప్పుడైతే 118 అంటే 24 వాళ్ళకి ఇచ్చింది కాకుండా, ఇక్కడ మేము తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసిన 98 తోటి చంద్రబాబు నాయుడు గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని మీరు ఇంకా ముందుకెళ్ళిపోండి, నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకండి, ఇప్పటి వరకు ప్రజాభిప్రాయం సేకరించి మీకు సీట్లు ఇచ్చాను, ఆ ప్రజాభిప్రాయంలో మీరు ముందున్నారు, మీ నియోజకవర్గంలో 2 ముగ్గురు పోటీ పడినప్పుడు కూడా ప్రజలు కోరుకున్నటువంటి మిమ్మల్ని పంపించాను, కానీ ప్రజల సంతృప్తి పరిచే విధంగా ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకు ఒక భరోసాని ఇవ్వండి, భరోసాని ఇవ్వకపోతే ప్రజల అభిప్రాయాన్ని కనుక వాళ్ళు పునరాలోచించుకుంటే నేను కూడా పునరాలోచించుకోవాల్సి వస్తుంది, కాబట్టి తక్కువ సమయం ఉంది, గ్రామాలకు వెళ్ళండి, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి, భరోసాను కల్పించండి, బాధ్యతగా వ్యవహరించండి, లేని పక్షంలో ఈ నిర్ణయం ఫైనల్ కాదని చెప్పేసి వాళ్ళని జాగ్రత్తగా పనిచేసుకోమని చెప్పడం కూడా జరిగింది. సతీష్ గారు, ఓకే మాట్లాడండి. సతీష్ గారు, ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాలు కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఓటు చీలను ఇవ్వకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ సమయంలో కనుక ఈ రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే కులాల మధ్యలో, ప్రాంతాల మధ్యలో, మతాల మధ్యలో విషబీజాలు సృష్టించి ఒకసారి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం
సర్వనాశనం అయిపోతా ఉంది, శ్మశానంలాగా తయారైపోతుంది అని చెప్పేసి పెద్ద మనసుతోటి మరి అలాంటి పవన్ కళ్యాణ్ సీఎం చేయొచ్చు కదా రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే బ్రహ్మం గారు. ఓకే ఓకే బ్రహ్మం గారు పవన్ కళ్యాణ్ సీఎం చేయొచ్చు కదా, మరి రెండేళ్ళు సీఎం పవన్ కళ్యాణ్ చేయొచ్చు కదా. శివశంకర్ లఠ్యం సతీష్ గారు ఓపిక వినమనండి, మాట్లాడండి బ్రహ్మ చతుర్ గారు మాట్లాడండి. ఇవన్నీ విషయాలు కూడా ప్రజల ముందు పెట్టిన తర్వాత ప్రజల అంగీకారం తీసుకున్న తర్వాత ఇదే వీళ్ళకి ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఈ 4.5 సంవత్సరాలు ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో ఈ అభివృద్ధి చేస్తాం, ఈ సంక్షేమం చూస్తాం, వీటిని చూసి ఓటేయండి అనేటువంటి అడిగేటువంటి అర్హత హక్కు లేక ఇట్లాంటి ఛానల్లోకి వచ్చి పొత్తు పొత్తున్నే 2019లో ఏ విధమైనటువంటి కులాలకు మధ్య విషయాలు నాటారు. ఇప్పటికి కూడా కాపు సోదరులు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు జనసేన అలయన్స్ లో మరలా అధికారంలోకి వస్తాయి, రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, మాకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నమ్మారు కాబట్టి రెండు కలిసి అధికారంలోకి రాబోతాయనే తెలిసి మరొకసారి ప్రజల మధ్య సభ్యులు అనేటువంటి ఆలోచిస్తా ఉన్నారు సతీష్ గారు. ఇంకో విషయం సతీష్ గారు, 24 గా 38 లేదా 70 కాదు, ఇక్కడ 98% తీసుకున్న సీట్లు గెలవాలి, ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలయికతోటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు. ఓకే పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ కొంచెం ఎక్కువ సీట్లు తీసుకున్నాం అనుకోండి, గెలవకపోవటం వల్ల వాటి వల్ల ఉపయోగం లేదు కదా, బలవంతంగా సీట్లు తీసుకుని గెలవకపోవటం వల్ల ఉపయోగం లేదు ఇండైరెక్ట్ గా, లేకపోతే మన ఈ వైఎస్ఆర్సీపీకి ఉపయోగపడుతుంది తప్పితే. మూడో విషయం చెప్తున్నాను, ఇవాళ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసింది, దానికి ఎందుకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు భయపడతా ఉన్నారు? మీరు చేసిన అభివృద్ధి చెప్పుకోండి, సంక్షేమం చెప్పుకోండి, అభ్యర్థులను పెట్టుకోండి, ఇంకోటి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకోటి సతీష్ గారు, ఇందాక దుర్గేష్ గారి మీద లేనటువంటి ఒక సౌత్ గారి ప్రేమ శివశంకర్ గారు చూపించారు, ఇంకా 175కి 175 సీట్లు గాని 25కి 25 పార్లమెంట్లు గాని నిర్ణయాలు తీసుకోలేదు. 118కి మాత్రమే నిర్ణయాలు తీసుకున్నారు. దుర్గేష్ గారు అడుగుతున్న సీటు తెలుగుదేశం పార్టీకి సిట్టింగ్ సీటు, దుర్గేష్ గారికి లేని బాధ శివశంకర్ గారికి ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. దుర్గేష్ గారికి ఇంకో నియోజకవర్గం ఏడకెందుకంటున్నా శివశంకర్ ఎందుకు? నిన్న వైవి సుబ్బారెడ్డి చెప్తా ఉన్నాడు, వైవి సుబ్బారెడ్డి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వేసిన 8 లిస్టులో వీళ్ళు అభ్యర్థులు కారు అని చెప్తున్నాడు. తెలుగుదేశం పార్టీగా జనసేన పార్టీగా మేము ఇప్పటికి అభ్యర్థులు అనౌన్స్ చేసాం చౌదరి గారు, బ్రహ్మ చౌదరి గారు శివశంకర్ గారు, శివశంకర్ గారు, శివశంకర్ గారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్.